नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సైబరాబాద్ అడుగు అన్నా ఏ పోలీస్ స్టేషన్ అన్నా జరిగింది జరిగి కదా చూస్తున్నాను ఎయిర్పోర్ట్ ఈ కార్లో ఏమైంది ఏం రావద్దా చెప్పండి సార్ అన్న మీడియా మన ఏమైంది అని అంటే ప్రమాదాలకు ఈ రకమైనటువంటి డ్రైవింగ్లే కారణమవుతాయి కాబట్టి దయచేసి ఇట్లాంటివి చేయకూడదని చెప్పి ప్రజలందరికీ కాదు సార్. ఈరోజు ఉదయం
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైన అందాలు ఉదయం 9:30 సమయంలో మా రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తుండగా అటువైపు నుంచి మన శంషాబాద్ వైపు నుంచి హైదరాబాద్ సిటీ వైపుగా రెండు కార్లు స్పోర్ట్స్ కార్లు రెండు హెవీ స్పీడ్గా వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ చుట్టుపక్కల రోడ్డు యూజర్స్ అందరికి కూడా ఆబ్జెక్షన్ కలిగించడమే కాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి విధానంలో రెండు కార్లు హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్నాను చూసి వీళ్ళ డ్రైవింగ్ వల్ల ఎక్కడైనా ప్రమాదం జరుగుతుందేమని చెప్పేసి ఆయన ముందున్నటువంటి పోలీస్ స్టేషన్లకు అలర్ట్ చేయడంతో మెహదీపట్నం దగ్గర ఈ కార్లను ఆపి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తు మేరకు ఈ రెండు కార్లు ఒకటి గోవా రిజిస్ట్రేషన్కి సంబంధించిన లంబార్గిని వెహికల్ ఉంది GA07AC00001 అనేటటువంటి ఒక కారు, ఇంకొకటి ఇది ప్రతీక్ వి ప్రసాద్ ముప్పవా అనేటటువంటి ఆయనకు సంబంధించినటువంటి కారు, ఆయనే డ్రైవింగ్ చేస్తున్నాడు. రెండో ఆయన చేతన్ అనేటటువంటిది ఆడి కంపెనీకి సంబంధించిన TH09ET8055 అనేది. వీళ్ళిద్దరూ మార్నింగ్ జాయిరేడ్కి అని చెప్పి ఓవరాల్ మీదుగా శంషాబాద్ వెళ్ళి శంషాబాద్ నుంచి రిటర్న్ హైదరాబాద్కు వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఈ విధమైనటువంటి డ్రైవింగ్ తోటి పట్టుబడడం జరిగింది. వీళ్ళ మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. IPC 336 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. కార్లు ఏమైనా సీజ్ చేస్తారా లేకపోతే పంపించారు? ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. అవి ఎంవీఏ తోటి ఇన్స్పెక్షన్ చేయడము ప్లస్ డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ చేయండి. ఇలాంటి రైడర్స్కి ఏం చెప్తారు సార్? ఈ విధంగా అంటే జనాలు తిరిగేటటువంటి ఇట్లా హై ఎండ్ స్పోర్ట్స్ వెహికల్స్ ఏవైతున్నాయో ఇవి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉన్నాయి. ఇవి ప్రజా రవాణా జరిగేటటువంటి రోడ్ల మీద ఇట్లా అత్యంత ప్రమాదకరంగా డ్రైవ్ చేయడం వల్ల ఇటు వీళ్ళ జీవితాలకు ప్రమాదంతో పాటు వీళ్ళ ర్యాష్నెస్ వల్ల మిగతా నార్మల్ డ్రైవింగ్ పోయే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్లో ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు చేయడం అనేది, ఇటువంటి రకమైన డ్రైవింగ్ చేయడం అనేది అందరికీ ఇబ్బందికరము మరియు ప్రమాదకరం. కాబట్టి ఎవరు కూడా యువత అందరు కూడా ఇట్లాంటి కార్లలో పబ్లిక్ యూజ్ చేసేటటువంటి రోడ్ల మీద ఈ విధమైనటువంటి స్పీడ్గా వాహనాలు నడపకూడదని. అది పీవీఎన్ఆర్ లాంటి ఎక్స్ప్రెస్ వే పైన ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా పైనుంచి కింద పడిపోయి పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ వే కాబట్టి చాలా స్పీడ్లో వాహనాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళే తొందరలో ఉంటారు. ఒక ప్రమాదం జరిగిందంటే మొన్న వారం రోజుల కింద 10 రోజుల కింద మనం చూసిన ఒక్క